అందరికీ నమస్కారం అండి. మార్చి నెలంతా ఈ నాలుగు రాశుల వారిదే అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. వీళ్లకు పట్టిందే బంగారంలా ఉండబోతుంది. ఆ నాలుగు రాశులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో గ్రహాల సంచారం వల్ల నాలుగు రాశుల వారు విశేష లాభాలు పొందనున్నారు. ఆ నాలుగు రాశులు ఏంటో ఇక్కడ జ్యోతిషం ప్రకారం గ్రహాల స్థానాలు తరచుగా మారుతూ ఉంటాయి. దీనివల్ల ఆయా రాశుల వారిపై ప్రభావం పడుతుంది. 2024 మార్చిలో కూడా గ్రహ కదలికలు జరగనున్నాయి. ఈ మార్పులు వివిధ రాశులకి సవాళ్లు, అవకాశాలను తీసుకురానున్నాయి. మార్చిలో బుధుడు, సూర్యుడు మీనంలో సంచారం చేస్తాయి. శుక్రుడు, శని గ్రహాలు కుంభరాశిలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా శని బుధుడు పైకి కదులుతూ రాశులపై మార్పు ప్రభావాన్ని సూచిస్తాయి. మార్చి 7న బుధుడు మీనరాశిలోనూ, అదే రోజు శుక్రుడు కుంభరాశిలోనూ సంచరించనున్నారు. ఇదే రాశిలో సూర్యుడు, శుక్రుడు మరియు శని కలయిక జరగబోతుంది. 14న సూర్యుడు మీనరాశిలోకి వెళ్ళనున్నాడు. 15న కుంభరాశిలో కుజుడు సంచరించబోతున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల నాలుగు రాశుల వారు విశేష లాభాలను పొందనున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు చకచకా తెలిసేసుకుందాం. ముందుగా సింహరాశి. మార్చిలో గ్రహాల సంచారం సింహరాశి వారికి అనుకూలం. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ శాలరీ పెరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఏ రంగంలో అడుగు పెడితే అందులో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారికి మార్చి నెల అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఇంట్లో చాలా కాలంగా జరుగుతున్న వాదనలకు ఇప్పుడు తెరపడవచ్చు. శుక్రుడి అనుగ్రహంతో మీరు సంపద మరియు శ్రేయస్సు పొందుతారు. ఇది పిల్లల నుండి కొనసాగుతున్న సమస్యలను కూడా ముగించగలదు. సామాజిక రంగంలో మీ ఆదరణ పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విజయవంతం అవుతుంది. మీ ప్రసంగం చాలా ప్రభావం చూపుతుంది. వైవాహిక జీవితానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. వృషభ రాశి. గ్రహాల కదలిక వల్ల మార్చి నెలలో వృషభ రాశి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఈ రాశి వారికి మార్చి నెల చాలా మంచిది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చును. దీంతోపాటు వ్యాపారం చేసే వ్యక్తులు కూడా భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు కూడా అనేక రకాల ఆనందాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు తెచ్చుకుంటాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ పిల్లల తరపున మీరు సంతోషంగా ఉంటారు. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఆర్థిక స్థితి బలపడడంతో మీరు పొదుపు చేయటంలో విజయం సాధించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగవుతుంది. కర్కాటక రాశి. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇది ఆధ్యాత్మిక పట్ల మీ మొగ్గుని పెంచుతుంది. అటువంటి పరిస్థితులలో తీర్థయాత్రలకు కూడా వెళ్ళవచ్చును. ఉద్యోగస్తులకి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వారు తమ కష్టానికి మరియు అంకిత భావానికి ఫలాలను పొందుతారు. దీంతో మీ పని పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలంలో ఇలా చేయడం లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. మార్చి నెలలో కొత్త ఆదాయ వనరులు తెచ్చుకోవచ్చు. మీకు ఆర్థిక లాభం చేకూరే పూర్తి అవకాశం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.